దిశ హత్య కేసులో ముఖ్యంగా అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాతన తెలంగాణ ప్రజల యొక్క అభీష్టం మేరకు, ప్రజాస్వామ్య ప్రభుత్వంలో వాళ్ళ కోరిక మేరకు ఈ రోజున వాళ్ళకి నిజమైన దీపావళి. నిజంగా ఆ అమ్మాయిని హత్య చేసిన దాంతం భారతదేశాన్ని కలిచివేసిందండి. అలాంటి భయంకరమైన సంఘటనలు ఎక్కడ జరిగినా వాటి గురించి ఆలోచించినప్పుడు చాలా బాధ, భయం కలుగుతున్నాయి. అంటే మన భారతదేశంలో మహిళలకి, బాలికలకి భద్రత కల్పించడం అనేది మన బాధ్యత. అయితే ఈ రోజున అది చట్టాలు స్ట్రాంగ్గా లేకపోవడం వలన, శిక్షలు కఠినంగా లేకపోవడం వలన మన భారతదేశంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా 2012 నిర్భయ కేసు జరిగిన తర్వాత పోక్సో చట్టం తీసుకురావడం జరిగింది. దానిలో ఇలా బాలికల మీద, ఎవరి మహిళల మీద అత్యాచారాలకు పాల్పడిన వాళ్ళకి మరణశిక్ష, యావజ్జీవ జీవిత ఖైదీ అనేది అమలు చేయాలి. కానీ అవి స్ట్రెంగ్త్ లేకపోవడం వలన, ఈ రోజున ఆ శిక్షల అమలు కాకపోవడం వలన మన భారతదేశంలో ఇలాంటి అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. 12 జరిగిన నిర్భయ కేసులో నిందితుడు ఇంకా జైల్లో ఉన్నాడంటే ఎలా ఉందో చూడండి మన శిక్షలు. ఈ రోజున తెలంగాణ ప్రజలు వాళ్ళు ఏదైతే కోరుకున్నారో, వాళ్ళు తల్లిదండ్రులు కానివ్వండి, అమ్మాయి తల్లిదండ్రులు కానివ్వండి, ఆ ప్రజలు కానివ్వండి, ఈ నిందితులకి ఈవెన్ కోర్టు నుండి, అంటే లాయర్స్ కూడా సపోర్ట్ చేయకూడదని వాళ్ళు కోరుకోవడం జరిగింది. ఆ విధంగానే లాయర్స్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఈ రోజున వాళ్ళు, అంటే నిందితులు పోలీసులకు ఎదురు తిరగడం వల్ల కానివ్వండి, లేదా పారిపోవడానికి ప్రయత్నించడం వల్ల కానివ్వండి, ఏం జరిగినా కూడా నిజంగా అయితే దిశ అన్న అమ్మాయిని మనం తీసుకొచ్చి తల్లిదండ్రులకి ఇవ్వలేకపోయినా, వాళ్ళ తల్లిదండ్రులకి కొంత ఊరట అనేది ఈరోజు సంఘటన వల్ల తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కూడా మన రాష్ట్రంలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు, చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగినప్పుడు క్యాబినెట్లో మేము గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వెంటనే వాటి మీద ఒక నిర్ణయం తీసుకోవడానికి, ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండడానికి కఠిన శిక్షలు విధించడానికి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి, అంటే సమాజంలో ఉంటున్న కొంతమంది వాళ్ళకున్న వే ఆఫ్ థింకింగ్ వల్ల కానివ్వండి, వాళ్ళకున్న హెల్త్ డిజార్డర్స్ వల్ల కానివ్వండి, ఇలాంటి నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇలాంటి నేరాలు చేయడానికి భయపడే విధంగా కఠిన శిక్షలు విధించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోబోతున్నారని, తప్పకుండా చట్టం ఎక్కడ నేరం జరిగినా సరే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది.